వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి ప్రాణం పోయింది. హైదరాబాద్ లోని షేక్ పేటకు చెందిన 5 నెలల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. అంజీ అనుష దంపతులు షేక్ పేట్ వినోబా నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే ఇద్దరు కూలీ పనులకు వెళుతూ జీవనం గడుపుతున్నారు. ఈ నెల 8న తమ కుమారుడు శరత్ ను గుడిసెలో పడుకోబెట్టి తల్లిదండ్రులు ఇద్దరూ పనుల కోసం బయటికి వెళ్లారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి చిన్నారి తీవ్రంగా గాయపడి ఏడుస్తూ కనిపించాడు. దాంతో చిన్నారిని చూసిన తల్లిదండ్రులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు నిలోఫర్ కు పంపారు. నిలోఫర్ సిబ్బంది వైద్యులు చిన్నారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. దాంతో వారు ఉస్మానియాకు తీసుకెళ్లగా ఉస్మానియా వైద్యులు చిన్నారి శరత్ కు శస్త్రచికిత్స చేసి ఐసీయూలో ఉంచారు. అలా చిన్నారి 17 రోజుల పాటు మృత్యుతో పోరాడి చివరకు ప్రాణాలను వదిలి వెళ్లిపోయాడు. కుమారుడి మరణంతో అంజీ అనుష దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 3 వీధి కుక్కలు గుడిసెలోకి చొరబడి చిన్నారిపై దాడి చేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు.